హలో అండి, నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. చాలామంది వంగ మొక్క పూత బాగా వస్తుంది కానీ పూత అయితే నిలబడట్లేదు, రాలిపోతుందని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. అలాగే పచ్చిమిర్చి కూడా అండి, చెట్టు నిండా పూత వచ్చేస్తుంది కానీ మాకైతే ఒక్క కాయ కూడా రావట్లేదండి, పూత మొత్తం రాలిపోతుందని చాలామంది అడుగుతున్నారండి. ఇప్పుడు ఈరోజు మీకు ఆ వంగ మొక్క, పచ్చిమిర్చి మొక్క పూత ఎలా నిలబడుతుందో, దానికి మనం ఏం చేయాలనేది చెప్తానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదండి, ఈ వంగ మొక్కలన్నీ నేను నారు తీసుకొచ్చి వేశాను కదండి, అప్పుడు ఆ వీడియో కూడా పెట్టాను నేను. నారు తెచ్చి వేసిన మొక్కలండి, చెట్ల నిండా చాలా బాగా పూత వచ్చిందండి. నాకు కూడా సేమ్ ప్రాబ్లం అండి, పూత అయితే రాలిపోతుంది. మరి దాన్ని మనం ఇంత కష్టపడి పెంచుకున్న మొక్కల్ని ఆ పూత రాలిపోతే మనకి యూజ్ ఏముంది? ఆ పూతను ఎలా నిలబడేలా చేసుకోవాల్సిన బాధ్యత మందే కాబట్టి మనం ఏం చేయాలనేది చూద్దామండి. ముందుగా మీరు చేయాల్సింది అయితే కనుక ఆకులన్నీ తీసేయండి. చెట్టు నిండా ఆకులతోటి చాలా బాగుంటుంది మొక్క, పెద్ద పెద్ద ఆకులతో ఉంటుంది. అంత పెద్ద ఆకులు ఉన్నాయంటే కనుక మీకు పూత అనేది ఖచ్చితంగా రాలుతుందండి, ఎందుకంటే ఆ బలం అంతా ఆ ఆకుల వరకు వెళుతుంది కాబట్టి మనకి ఇక్కడ పూత అనేది నిలబడదు, బలం మొత్తం ఆకులకే చేరిపోతుంది. ఆకులు సైజు బాగా పెరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేసి చూడండి, పాదులు కానీ మొక్కలు కానీ మీకు బాగా సైజు ఆకులు పెరిగిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మీకు పూత ఖచ్చితంగా రాలిపోతుందండి, పూత అనేది నిలబడదు. ఏది వంకాయే కాదండి, బీరపాదే కాదు, ఏదైనా మీరు మొక్క అబ్జర్వ్ చేసుకుని చూసుకోండి, మీరు ఖచ్చితంగా రాలిపోతుందండి. అలా కింద వరుసన ఆకులన్నీ తీసేయండి. ముఖ్యంగా పెద్ద పెద్ద ఆకులు అంటే మనకి ముందు వచ్చిన ఆకులు అండి, అవి ఎలాగో పండిపోయి ఎండిపోయి రాలిపోవాల్సిన ఆకులే అవి. అవి తీసేస్తే కనుక పూత అనేది నిలుస్తుందండి. చాలామంది పండిపోతున్నాయండి ఆకులు, రాలిపోతున్నాయండి, రాలుతాయండి. ఇప్పుడు సహజమే కదా, పుట్టింది ఏదైనా గిట్టాలి అన్నట్టుగా మనుషులైనా ఆకులైనా మొక్కలైనా ఏమైనా కొంతకాలానికి అవి పోవాల్సిందే కాబట్టి పండిపోయి రాలిపోవడం అనేది సహజం అండి. ఆ పండినప్పుడు అవి రాలి వరకు ఉంచకుండా మీరు వెయిట్ చేయకుండా చక్కగా ఈ ఆకులన్నీ తీసేయండి, పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేయండి. కింద వరుస ఆకులు అవి ఏమి ఉండకుండా అలాగే కొంచెం పెద్దగా ఉన్న ఆకులన్నీ తీసేసుకోండి. ఫస్ట్ రీజన్ ఇదండి, బలవంతా ఆకులకు పోతుంది కాబట్టి మీరు ఆకులు తీసేయండి. దాని ఫుడ్ తయారు చేసుకోవడానికి కొన్ని ఆకులు అయితే సరిపోతుందండి, కొన్ని ఆకుల నుంచి పెద్దగా ఉన్న ఆకులు, అడుగునున్న ఆకులు ఖచ్చితంగా తీసేయండి. అలాగే మెయిన్ సెకండ్ రీజన్ అయితే కనుక వాటర్ అండి. ఇది బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఆ వర్షాలు పడడం వల్ల దీనికి వాటర్ తేమ అనేది ఎక్కువైపోయి కూడా పూత అనేది నిలబడదండి. మన వాటర్ సరిగా ఇవ్వకపోతే అది స్ట్రెస్కి గురయ్యి ఎలాగ పూత రాలిపోతుందో, వాటర్ ఎక్కువైనా కూడా అదే జరుగుతుందండి. మీకు పచ్చిమిర్చి కానీ వంకాయ కానీ సేమ్ ప్రాబ్లం అండి, అలానే జరుగుతుంది. మీకు ఆ పూత అంతా మీరు నిలబడాలంటే కనుక ఆ వాటర్ మనం తగ్గించాలి. తగ్గించడం అనేది మన చేతుల్లో లేదు కదా అది, ఎందుకంటే మనం పోసే వాటర్ అయితే మనం తగ్గించుకోగలం, కానీ వర్షాల వల్ల పడుతున్న ఆ తడిని మనం తగ్గించాలంటే మనం ఏం చేయలేం కాబట్టి మనం ఈ పూత ఎలా నిలబడాలనేది మనం చూసుకోవాలండి. ముఖ్యంగా డ్రైన్ హోల్స్ అవి సరిగా ఉన్నాయో లేవో చూసుకోండి. డ్రైన్ హోల్స్ అవి బాగానే ఉన్నా వర్షాలు అనేవి చాలా ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మట్టి చాలా తేమగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఇవ్వకండి మీరు, ఎందుకంటే మనం ఎలాగ మట్టి అంతా నానిపోయి నానిపోయి ఉంటుంది కాబట్టి వాటర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు చెక్ చేసుకున్న తర్వాత మట్టిని అవసరమైతేనే మీరు వాటర్ అనేది ఇవ్వండి. సెకండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే దీనికి కాల్షియం అనేది చాలా అవసరం అండి. పూత నిలవాలంటే మనం పూత నిలవాలంటే కాల్షియం ఇవ్వాలి కాబట్టి కాల్షియం ఏ రూపంలో ఎగ్షెల్స్ వెనిగర్ ఇచ్చుకోవచ్చు మీరు, చాలామంది అవి ముట్టుకోరు కాబట్టి. మీరు పుల్లటి మజ్జిగ అనేది ట్రై చేయండి, దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయండి. ఒకటి మనకి పూత నిలబడుతుంది, చక్కగా పూత రాలకుండా పూత నిలబడి ఇలా మనకి చెట్టు నిండా కాయలు అనేవి చాలా బాగా వస్తాయండి. చాలామంది అడుగుతున్నారు కదా వాటర్ బాటిల్లో మీకు అన్ని కాయలు ఎలా కాస్తున్నాయని, నేను ఎలా కాల్షియం ఇవ్వడం వల్లే అంత తక్కువ మట్టిలో అంత చిన్న బాటిల్లో అన్ని కాయలు కాస్తున్నాయంటే రీజన్ ఏంటంటే పూత వచ్చిన తర్వాత అది నిలబడడానికి మనకి కాల్షియము దానికి కావాల్సిన పోషకాలు అనేవి ఖచ్చితంగా ఇచ్చి తీరాలండి. ముందే చెప్పినట్టుగా ఈ మజ్జిగ వల్ల రెండు లాభాలు ఏంటంటే, ఒకటి మనకు పూత రాలదు, చక్కగా పూత నిలబడి కాయలు వస్తాయి. సెకండ్ ఫంగస్ ఉంటుంది కదండి, ఇప్పుడు మనకు వాటర్ ఎక్కువైపోయి వర్షానికి ఫంగస్ అనేది మట్టిలో వస్తుంది. ఇంతకుముందు చూపించాను కదా ఆకులన్నీ తుప్పు మరకల్లా వచ్చేసేసి అలా వచ్చినట్టుగా ఫంగస్ వచ్చిందని జామ మొక్కకు చూపించాను, చాలా మొక్కలు చూపించాను మీకు. ఆ ఫంగస్ అనేది రాకుండా ఉండాలంటే ఈ పుల్లటి మజ్జిగ అనేది చాలా 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 బాగా పనిచేస్తుందండి. చాలాసార్లు చెప్తున్నాను నేను పుల్లటి మజ్జిగ వాడండి అని, చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. నేను వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను.
అలాగే పూతొచ్చిన ప్రతి మొక్కకి ఇస్తానండి నేను. మనం చేసుకునేది ఆర్గానిక్ గార్డెన్ కాబట్టి ఇలాంటివన్నీ ఇచ్చుకోవాలండి. మళ్ళీ ఇంకొకటి ఏం అడుగుతున్నారండి, మీరు చెప్పినట్టుగా మేము పొలడ మజ్జిగ ఇచ్చామండి, మాకు ఏం పోలేదని అడుగుతున్నారు. ఒక్కసారితో అద్భుతాలనేవి జరగవండి. ఇదేంటి ఆర్గానిక్గా కదా మనం చేసేది, మనం ఇచ్చే పురుగుల మందులు కెమికల్ లాంటివి ఇస్తే మీకు రిజల్ట్ వెంటనే రావచ్చు, కానీ మనం చేసేది ఏంటంటే ఆర్గానిక్ గార్డెనింగ్ కాబట్టి వీటితో రిజల్ట్ అనేది స్లోగా ఉంటుందండి. టాబ్లెట్ వేసుకోగానే తలనొప్పి తగ్గిపోద్ది, అలాగే మనం ఆయుర్వేదం ఏదన్నా వాడితే అంత తొందరగా ఎలాగ తగ్గదో అది చాలా మంచిది, కానీ రిజల్ట్ స్లో అవుతుంది కదా. ఇది కూడా అంతేనండి, వెంటనే మీకు అద్భుతాలు ఏం జరగవు కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు చేసుకుంటూనే ఉండండి. మనకి పుల్లటి మజ్జిగ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇచ్చుకోండి, 15 రోజులకు ఒకసారి అన్నా ఇవ్వండి. ఇస్తే ఈ ఫంగస్ పోతుంది, మీకు పూత నిలబడుతుంది. ఈ వాటర్ బాటిల్ చూసారు కదండి, ఈ వాటర్ బాటిల్ మీరు చూడండి, నాకు వంకాయలు కాసాయి చూడండి, పెద్ద మొక్కలు కూడా కాయలేదు కానీ దీనికి కాసాయి. రీజన్ ఏంటంటే దీనికి పుల్లటి మజ్జిగ ఇస్తూ ఉన్నాను నేను, దానివల్ల దీనికి అన్ని మొక్కలు ఒకేసారి వేశాను. మీరు చూసే ఉంటారు ఆ రోజు నేను వీడియో కూడా పెట్టాను, అన్ని మొక్కలు ఒకే రోజు వేస్తాను. కానీ వాటర్ బాటిల్లో మొక్క కాస్తుంది, పెద్ద కుండీల్లో అది కాయట్లేదు, ఇది కాస్తుంది చూడండి. ఎందుకంటే దీనికి ఇస్తూ ఉన్నానండి కంటిన్యూగాను, మీకు రిజల్ట్ చూపించడం కోసం అని చెప్పి దీనికి ఇస్తూ ఉన్నాను నేను. ఇంత పర్ఫెక్ట్గా మీకు రిజల్ట్ సహా నేను వీడియోలు తీసి పెడుతున్నా కూడా వీడియో అయితే స్కిప్ చేసుకుంటూ చూస్తూనే ఉన్నారండి. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే 10 నిమిషాలు వీడియో తీయాలంటే ఒక రోజు మొత్తం కష్టపడాలండి మీకు. ప్లస్ 10 నిమిషాలు నేను కంటిన్యూగా చెప్తూనే ఉంటాను మొక్కల గురించి, అది కూడా చాలా ఉపయోగపడే విషయాలే చెప్తానండి. కానీ స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు, దానివల్ల మీకు రిజల్ట్ ఉండదు. మళ్ళీ మాకు పనిచేయలేదు ఏంటండి అని అడుగుతారండి. నేను చెప్పేది పూర్తిగా వినాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడు మీ మొక్కలకు వాడాలి, మీకు కూడా నాకు వచ్చిన రిజల్టే వస్తుందండి. అలా కాకుండా స్కిప్ చేసేస్తారు, ముఖ్యమైన పాయింట్ మిస్ అయిపోతుంది. ప్లస్ మళ్ళీ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పకూడదు అంటండి, ఎవరో చెప్పారు అలాగా. అలా చెప్పకూడదంట, స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి అని చెప్పకూడదంట. మరి స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థమవుతుందండి, మళ్ళీ నేను కామెంట్స్ అడుగుతున్నారు కదా, అందుకని ఇలా చెప్తున్నాను. ఇది చూస్తారు కదండి, ఇది క్యాప్సికమ్ అండి. ఇప్పుడు మీరు పుల్లటి మజ్జిగతో ఇంకో లాభం ఏంటంటే మనకి ఆకుముడత రాదండి, పచ్చిమిర్చి కానీ ఏ మొక్కకైనా ఆకుముడత అనేది రాదు. ఇటు ఫంగస్ రాదు, ఆకుముడత రాదు, మనకు చక్కగా పూత నిలబడుతుంది, మనకు కావలసిన కాయలు ఇస్తుంది. మీరు పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదండి. ఒక గ్లాస్ పుల్ల మజ్జిగలో ఒక 10 గ్లాసులు మామూలు వాటర్ కలిపేసి చక్కగా ఒక అరగ్లాస్ చప్పున మొక్కలన్నిటికి ఇచ్చేసుకోండి, మొక్కలు ఎంత హెల్తీగా పెరుగుతాయో. మీరు 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇవ్వండి, ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి, బయట పొలవి పెట్టండి మీరు మజ్జిగని. మీరు పెద్ద కష్టపడాల్సింది ఏముండదండి, చక్కగా మిగిలిపోయిన పెరుగును పక్కన మోతేసి పక్కన పెట్టేయండి ఒక వారం రోజులు, తర్వాత అది మొక్కలకి ఇచ్చేసుకోండి. మీకు రాగి గ్లాస్ ఉంటే చక్కగా రాగి గ్లాసుల్లో పెట్టేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. మామూలు దానిలైనా ఓకే. ఇలా ఇంత వాటర్ బాటిల్లో నాకు ఇన్ని పచ్చిమిర్చి కాయడానికి రీజన్ ఇదే అండి, పూత నిలబడడానికి. ఇలా మనం మీరు మజ్జిగ ఇచ్చుకున్నారంటే కనుక ఎగ్ షెల్స్ వినిగర్తో చేసిన ఆ లిక్విడ్ ఇచ్చినా మీకు పూత నిలుస్తుంది. ఇదైతే ఇంకా చాలా లాభాలు చెప్పాను కదండి, అవన్నీ లాభాలు కూడా పుల్లటి మజ్జిగ వల్ల మీకు వస్తాయి కాబట్టి ఇలా చక్కగా కాయలు అనేవి కాస్తాయి. ఇలా ఆకు అడుగునున్న ఆకులన్నీ తీసేసుకోండి చక్కగా. అలాగే ఈ పుల్లటి మజ్జిగ మొక్క మొదట్లో పోయండి, మొక్కకి స్ప్రే చేయండి, చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది, మీకు కూడా మీ పూత నిలబడుతుందండి. ఇది వంగ మొక్క అండి. ఇది ఈ మొక్కల్ని నేను 2G కటింగ్ చేస్తున్నానండి. ఇలా జస్ట్ అలా పైన మనం 2G కటింగ్ చేసామంటే అక్కడి నుంచి రెండు బ్రాంచ్లు అనేవి వస్తాయి, మొక్క మనకి గుబురుగాను పెరుగుతుంది, మనకి కాయలు అనేవి ఎక్కువ కాస్తాయండి. ఆల్రెడీ నేను బెండ మొక్కకు చేశానండి ఇలా 2G కటింగ్, చూసారు కదా రెండు కొమ్మలు వచ్చాయి. ఇక్కడ మనం పైన మళ్ళీ ఈ రెండు కొమ్మల చివరిలో మళ్ళీ కట్ చేసుకున్నామంటే దాన్ని 3G కటింగ్ అంటారండి. మొక్క ఇంకా పెద్దగా పెరుగుతుంది, ఇంకా గుబురుగా వస్తుంది, ఎక్కువ కాయలు కాస్తాయండి. ఎక్కువ కొమ్మలు ఉంటే ఎక్కువ కాయలు వస్తాయి కదా మనకి, అలా వస్తాయండి. ఆ వంగ మొక్కలను ఆల్రెడీ నేను 2G కటింగ్ అనేది చేసుకున్నానండి, పూత వచ్చిన మొక్కలని. ఎందుకంటే మనం పూత రావడానికి ముందే మనం 2G కటింగ్ అనేది చేసుకోవాలండి. 2G చేసినా 3G చేసినా మీరు ముందే చేసేసుకోవాలి మొక్కల్ని. మొక్క ఒక జాన హైట్ వచ్చిన తర్వాత మొక్క బాగా ఉంది హెల్దీగా ఉందన్నప్పుడు మీరు 2G కటింగ్ చేసేసుకుని ఇంకొంచెం పెరిగిన తర్వాత 3G కటింగ్ చేశారంటే చాలా గుబురుగా పెరిగిపోతుంది, కావాల్సిన కాయలు వస్తాయండి. ఇప్పుడు ఇలా ఈ కాకరకాయలు ఇవన్నీ వచ్చాయంటే వీటిలో కూడా కాల్షియం చాలా అవసరం అండి. ఈ సైజు పెరగాలంటే మీకు ఎలా పెరుగుతాయి చెప్పండి. వాటికి కావాల్సిన కాల్షియం పోషకాలు అవన్నీ మనం ఇస్తేనే అవి మనకి హెల్దీగా పెరుగుతాయి, మనకి కాయల సైజు కూడా పెరుగుతాయండి. చూసారు కదా ఇలా పిందులు వచ్చాయి, చాలామంది కాకరకాయ పిందులు కూడా పండిపోతున్నాయి అంటున్నారు. మరి కాల్షియం సరిపోకపోతే దానికి కావాల్సిన పోషకాలు మీరు ఇవ్వకపోతే అదే జరుగుద్దండి. అందులోనూ ప్లస్ వాటర్ కూడా ఎక్కువైపోతుంది వర్షాల వల్ల, దానివల్ల మీరు మనం ఇది ఇచ్చుకున్నామంటే మన మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి. మనకు కావాల్సిన వాటికి కావాల్సిన మనం ఇస్తేనే కదా మనకు కావాల్సిన అవి ఇస్తాయి.
కాబట్టి అలా పుల్లటి మజ్జిగ ట్రై చేయండి. చూస్తారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.